ఏం మాట్లాడు? పేదరపులు అరుస్తావా నువ్వు అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్, బందిపోట్లు దొంగలు, ఎక్కడ భూమి దొరికితే అక్కడ వాళ్ళు వాలిపోతారు, ఎక్కడ గనులుంటే అక్కడ వాలిపోతారు. వాళ్ళ చూసే ఇక్కడే మంత్రులకి స్పీకర్కి ఏం తమ్ముళ్ళు ప్యాంట్లు తడిసిపోతాయి, భయపడిపోతున్నారు, వీళ్ళు వణికిపోతున్నారు. వీళ్ళు నాయకులని మిమ్మల్ని అడుగుతున్నా, అందుకే మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇద్దరు కూడా రెండు పార్టీల కార్యకర్తలు, 40 రోజులు గట్టిగా పనిచేయండి. ఆ 40 రోజుల తర్వాత సముచితంగా ఎవరెవరికి ఎక్కడెక్కడ గౌరవం ఇవ్వాలో ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఆర్థిక రాజధానిగా విశాఖపట్నాన్ని తయారు చేయాలంటే ఇప్పుడు గంజాయికి రాజధానిగా, నేరాలకు రాజధానిగా విశాఖపట్నం మారిపోయింది. జగన్మోహన్ రెడ్డికి ఉత్తరాంధ్ర పైన ప్రేమ లేదు, ఇక్కడుండే భూముల పైన, ఖనిజ సంపద పైన, ఇక్కడుండే వ్యాపారాలపైనే ఆయన ప్రేమ. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక్క విశాఖపట్నంలో 40,000 కోట్ల రూపాయలు భూములు కొట్టేశారంటే రేపు అలాంటి వ్యక్తి ఇక్కడికి వస్తే ఏమవుతుందో మీరే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. జగన్ రెడ్డి రివర్స్ పాలన వల్ల, సైకో పాలన వల్ల ఈరోజు మనం చూస్తే దేశంలోనే నిరుద్యోగులు మనం నెంబర్ 1 ఉన్నాం. భోగాపురం ఎయిర్పోర్ట్ని కానీ భావనపాడు పోర్టు కానీ నేను ఫౌండేషన్ వేస్తే తెలుగుదేశం ఉంటే ఇప్పటికి వచ్చేది. భావనపాడు 2వసారి ఫౌండేషన్ వేశాడు, పేరు మార్చాడు మూలపాడని, అవునా కాదా? బ్రిటిష్ వాళ్ళు పెట్టిన పార్టీ. ఈ జగన్మోహన్ రెడ్డికి ఒక పిచ్ ఉంది, ఆ పిచ్ ఏంటంటే తెలుగుదేశం చేసింది కాబట్టి ఆ పేరు చెప్పకూడదు.